గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అటుపిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా ఎరుష్యలేమునకు తిరిగి వెళ్ళి దేవదర్శన ప్రకారమే వెళ్ళి మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకొన వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపడ సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరునివేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికేలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు నాకప్పగింపబడేనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్ణబాకును కుడిచేతిని చేతిని మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేనునూ ఆసక్తి కలిగి ఉంటుంది అయితే కేఫా అంతి ఒకయొక వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరు గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదొడవయుండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించిచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసుక్రీస్తునందలు విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలు విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా గదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇగను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలు విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే